సమయంలో ఎవ్వరి నియంత్రణ వాళ్ళు పాటించి అందరూ కూడా దయచేసి సంయమనం పాటిస్తే మంచిది. రేపు ఒక్కరోజు మటుకు ఎట్టి పరిస్థితుల్లో 24 అవర్స్ తెలంగాణ షుడ్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ద ఎంటైర్ కంట్రీ. నేను పర్సనల్గా ప్రతి తెలంగాణ బిడ్డకు చేతులు ఎత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన జాతి ఐక్యత, మన జాతి పౌరుషం, మన యొక్క పటుత్వం చూపే తరుణం ఇది. దేశానికి మనం ఆదర్శంగా నిలిచే విధంగా రేపు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా తెలంగాణ వాళ్ళు ఎదుర్కొంటారనే పరిస్థితి చూపెట్టాలి మనం. మేము చాలా డీప్గా పోతూ ఉన్నాం, అవన్నీ బయటికి చెప్తలేం. ఇప్పటిదాకా చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు మేమంతా మాట్లాడుకున్నాం. అవసరం వస్తే బయటికి రాకుండా ప్రజలు ఉండే సందర్భాలు ఏర్పడితే ప్రతి ఇంటికి రేషన్ మనమే వెహికల్స్ పెట్టి పంపాలన్నా, ఎన్ని ఇళ్ళకి పంపాలా, ఎన్ని వాహనాలు అవసరం పడితే ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతామో హ్యూమన్లీ పాసిబుల్ ఎఫర్ట్, మనుషులుగా చేయగలిగిన ప్రయత్నం అంతా ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది, కానీ కావాల్సిందల్లా మీ సహకారమే. సిబ్బంది అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మనకు టెస్టింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఢిల్లీ నుంచి, అవసరమైన సూట్స్ వచ్చినాయి, కొన్ని ఏవైతే కిట్స్ అవసరమైన అవి వచ్చినాయి, కొన్ని ఇంపార్టెంట్ వైద్యం